స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. అబిడ్స్ నెహ్రూ విగ్రహం దగ్గర గీతాలాపనలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. సామూహిక జాతీయ గీతాలాపనకు ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని అన్ని కూడళ్ల వద్ద జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూడళ్ల వద్ద అన్ని వైపులా రెడ్ సిగ్నల్లు వేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్లపై నిమిషం పాటు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి వాహనాలు. జాతీయ గీతాలాపనలో ప్రతి వాహనదారుడు పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నారు. వాహనదారులతో పాటు జాతీయ గీతాలాపన చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జూబ్లీహిల్స్ నుంచి మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. చెప్పండి రవితేజ. మరి కాసేపట్లో అద్భుతమైనటువంటి ఘట్టం ప్రారంభం కానుంది. దేశ ప్రజలందరూ కూడా రోడ్లపైన ఎక్కడికక్కడ నిలిచిపోయి జాతీయ గీత ఆలాపన చేయనున్నారు. ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76లోకి అడుగుపెట్టిన సందర్భంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వజ్రోత్సవాల కార్యక్రమాలు అతిరతి గొప్పగా ఈ యొక్క వేడుకలని దేశవ్యాప్తంగా చేయాలంటుకున్న పిలుపునివ్వడంతో ఈరోజు ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో పలు చోట్ల ప్రధాన కూడళ్ల వద్ద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ శాఖ తరఫున కూడా పెద్ద ఎత్తున స్టేజ్ ఏర్పాటు చేసి జాతీయ గీతాలాపన చేసేటువంటి టైంలో ఎలాంటి సలహాలు సూచనలు పాటించాలంటూ కూడా ఇప్పటికే వీళ్ళు పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇస్తున్నారు. మనతో జిహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్మికులు కూడా ఈరోజు 16 ఆగస్టు రోజు ప్రతి వ్యక్తి సాధారణతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చేతిలో జాతీయ జెండా పట్టుకొని రోడ్డుపైకి వచ్చి ఈరోజు 11:30 ప్రారంభం కాబోతున్నటువంటి జాతీయ గీతాలాపన సందర్భంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్మికులు తమ చేతిలో జాతీయ జెండాని పట్టుకొని ఒకసారి దేశభక్తిని చాటి చూపే విధంగా వీళ్ళ యొక్క ప్రదర్శిస్తున్నారు. జూబ్లీహిల్ చెక్పోస్ట్లో జిహెచ్ఎంసీ కార్మికులు చేతిలో జాతీయ జెండా పట్టుకొని దేశభక్తిని చాటి చూపిస్తున్నారు. మనం చాలా స్పష్టంగా వీడియోస్లో అర్థమవుతుంది. జిహెచ్ఎంసీ కార్మికులు కూడా ఈరోజు నిమగ్నమై ఉన్నారు. మనతో ఇక్కడ దేశభక్తులు ఉన్నారు. ఈరోజు 11:30 కాబోయేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఈ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకుంది, ఎలా అనిపిస్తుంది? ఇది స్వాతంత్ర దినం, అందరికీ స్వాతంత్ర్యం 75 సంవత్సరాలు వచ్చింది కాబట్టి అందరూ హ్యాపీగా ప్రధానమంత్రి గారు ఇంటింటి మీద జెండా ఎగరేయమని చెప్పినందుకు ఈ రోజుకు ఘనమైన స్వాతంత్రం ఈ జెండాకు వచ్చిన పండుగ అనుకుంటున్నాను. నా చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి ఇంత మంచి కోఆపరేషన్ చేయలే, ఇంత మంచి ప్రోగ్రామ్ చేయలే. ఈ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన కోఆపరేషన్ చేశారు. అందుకు రాష్ట్ర గవర్నమెంట్ కూడా 15 రోజుల పాటు దీన్ని నివసించమని చెప్పింది. ఇది అందరికీ తెలియాలి. ఈ తరానికి, భావితరాలకు, ఒక తరానికి ఆ తరం అంటే మించిపోయిందండి. ఇప్పుడు ఈ తరానికి కూడా ఈ జెండా గురించి తెలియాలని ప్రధానమంత్రి గారు కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ గారు కానీ అందరూ కూడా కలిపి సమశక్తిగా చేస్తున్నది. ఈ జెండాకి నిజమైన నివాళి ఈరోజు 75 సంవత్సరాలకు వచ్చినందుకు. ఎప్పుడైనా మీ వయసు అనుభవంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చూసారా ఈ 75 ఏళ్లలో? నా జీవితంలో నాకు 40-55 సంవత్సరాలండి, ఇంత ఘనంగా ఎప్పుడు ఈ జెండాకు పండుగ చేయలేదండి. ఇప్పుడే జరగడం చూస్తున్నాను. నాకు 56-57 సంవత్సరాలు అయినాయి. ఇప్పుడు వరకు నేను ఏ రోజు కూడా చూడలా జెండా ఎగరేయడం వెళ్ళిపోవడం జరిగింది. ఇంత ఘనంగా చేయడం అనేది ఈ మోడీ గారి ఆధ్వర్యంలో, మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా మేము అభిమానపడుతున్నాం. దానికి జై హింద్, జై భారత్ మాతాకే. రైట్, ప్రజలందరూ చాలా సంతోషంగా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్ చెక్ పోస్ట్ ప్రాంగణానికి చేరుకొని మనం ప్రధానంగా కూడల్ని ఒకసారి పరిశీలిద్దాము. దృశ్యాలు టీడీపీ ట్రస్ట్ భవన్ నుంచి జూబ్లీహిల్ కృష్ణానగర్ నుంచి జూబ్లీహిల్ చెక్ పోస్ట్ వచ్చేటువంటి రహదారి, ఇటు జూబ్లీహిల్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ వెళ్ళేటువంటి రహదారి, అటు బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ నుంచి తిరిగి చెక్ పోస్ట్ కి చేరుకున్నటువంటి ప్రాంగణం. హైదరాబాద్ పోలీసులు ఘనంగా ఈ కూడలి వద్ద అద్భుతమైనటువంటి స్టేజ్ చేశారు. రైట్ సైడ్ లో
హైదరాబాద్ నగర పోలీస్ అరెంజ్ చేస్తున్నారు ఇక్కడ పెద్ద మొత్తంలో పోలీసులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నిన్నటి నుంచి మొదటి నుంచే ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసి వాహనదారులు ఇబ్బంది పడకుండా ఎగ్జాక్ట్ గా 11:30కు ఎక్కడ ఉన్న వాహనదారులు నగర ప్రజలు అక్కడే ఆగి నిమిషం పాటు జాతీయ గీతాన్ని పాడాలి అందరూ కూడా దేశభక్తిని చాటి చూపించాలంటూ కూడా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఆయా రాష్ట్రాలు నడుచుకుంటున్నారు పోలీసులు కూడా పూర్తిగా పనిలో నిమగ్నమయ్యి ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ రిపోర్ట్ అవ్వకుండా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా సార్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్ మరి కాసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎలా చూస్తున్నారు మాకు అన్ని మా సీనియర్ ఆఫీసర్ల ఆదేశాలను వాటి పాటిస్తున్నాం అన్ని అరేంజ్మెంట్స్ సభ ఉంది షార్ప్ గా 11:30కి వీళ్ళు స్టార్ట్ 11:30 తర్వాత అందరు జామ్ అయిపోతారు కదా సార్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎట్లా పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు 11:30కి జాతీయ గీతం పాడిన తర్వాత ఇక్కడ వాహనదారులకు ఇబ్బంది అవ్వకుండా తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము ఇటువైపుగా ఏ వైపుగా వెళ్తారు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం గుంపులు గుంపులుగా ఒక్కరొక్కరుగా ప్రస్తుతం ఆ జాతీయ జెండాలు పట్టుకొని తమ భక్తి చాటి చూపించే విధంగా మాత్రం యువకులు వస్తున్నారు వారందరితో మాట్లాడిద్దాం చాలా మంది యువత స్వచ్ఛందంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క అందరూ కూడా జాతీయ గీతాల పని చేయాలి మా ముఖ్య గమనిక సార్ అలా ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ మా కేసీఆర్ ఏదో మా కేసీఆర్ గౌరవ్యులు కేసీఆర్ కోరిక మేరకు మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పంగా 11:30కు ఏదైతే జాతీయ జెండా ఆవిష్కరించిందో తన ఘనంగా చేస్తున్నాం రాష్ట్ర కష్టకులు కార్మికులు రైతులు పతొక్క దాగాలి ఎక్కడున్నా అక్కడ ఆ టైంకు పతకంగా పతొక్కరు చేయడం జరుగుతుంది ఇది ఇది చెప్పినాక మా కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ 75 ఏళ్ల సంవత్సరంలో ఈ రకమైనటువంటి జెండా పండుగ ఎప్పుడైనా చూసారా మీరు లేదు ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత కేసీఆర్ గారు ఇంత గట్టి చేస్తారని మేము కూడా అనుకోలేదు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇంత మంచిగా చేయగలుగుతాం ఇదంతా క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారికి రైట్ ఒక్కసారి మాట్లాడిద్దాము తీవ్రంగా పెద్ద ఎత్తున మనము భక్తులందరూ ఒకరొకరు దేశ ప్రజలందరూ కూడా చేరుకుంటున్నారు జాతీయ జెండాలతో పట్టుకొని ఎలా ఉంది ప్రోగ్రామ్ 75 ఇయర్స్ లో భారతదేశంలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఎప్పుడైనా పెట్టారు చాలా హ్యాపీగా ఉంది నేనేం ఫీల్ అవుతున్నా నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నా ఇదైతే కొంచెం గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది 75% మాత్రమే మనకి కొంచెం ఫ్రీడమ్ గా ఉంది లేడీస్ కి స్పెషల్ గా ఇంకా ఫ్రీడమ్ రాలేదు రేప్ కేసెస్ అన్ని జరుగుతున్నాయి అవన్నీ కొంచెం క్లియర్ అయితే ఇంకా బాగుంటుంది నాకు తెలిసి భారతదేశంలోనే చాలా అరుదైనటువంటి సన్నివేశం ఎందుకంటే అంటే అంగీకరించిన పిలుపు పనిచేసింది ఇన్స్పిరేషన్ ముందుకు వెళ్ళాలి మనం అసెంబ్లీ నుంచి రమేష్ అందరి ఇంట్లో పైన ఇప్పటికే జాతీయ జెండా నగర ప్రజలు అందరూ పాటిస్తున్నారా అందరు పాటిస్తున్నారు ప్రతి బండి మీద ప్రతి ఇంటి మీద ప్రతి షాప్ మీద కంపెనీ దగ్గర జెండాలు సంతోషాన్ని ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఇప్పటివరకు ఈ అరుదైనటువంటి సన్నివేశాన్ని చూడలేదు మేము మరి కాసేపట్లో మా కల్లారా కంటే మళ్ళీ తిరిగి ఉండలేనటువంటి ఎవరుంటారు ఎవరుంటారు ఈ రకంగా ప్రభుత్వం సహకరిస్తుందో లేదో అంటూ కూడా ఉన్నారు జాతీయ జెండాలు తమ చేతిలో పట్టి దేశభక్తిని చాటి చూపే విధంగా మహిళలు తమ వదిలేసి రోడ్ల మీదకి వచ్చి జాతీయ జెండాను చేతిలో పట్టుకుంటున్నారు మీ చెప్పండి ఎలా అనిపిస్తుంది I love India.
వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 100 ఏళ్ల తర్వాత అది ఏ విధంగా చేసుకుంటారు, అప్పటికి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో, కానీ ఈ 75 ఏళ్ల స్వాతంత్రం జరుపుకునేటువంటి సందర్భంలో అధికారంలో ఉంది కాబట్టి ఆయా రాష్ట్రాలు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ పాటిస్తూ జాతీయ గీతాన్ని పాడే విధంగా ఆలపించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికైతే సిద్ధమయ్యాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీస్ శాఖ కూడా ఈ ప్రోగ్రామ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసింది. అందరూ జెండాలు అందరి ఇంటి పైన ఎగిరేయాలంటూ కూడా మోడీ పిలుపునిచ్చారు. ఆ దిశగా హైదరాబాద్ ప్రజలందరూ పాటిస్తున్నారండి, పాటిస్తున్నారు. మేము చాలా చూసాము, నాంపల్లి చాలా షాపింగ్ అని దానికని రాఖీల ఫెస్టివల్ వచ్చింది కదా, అలా తిరిగినప్పుడల్లా ప్రతి ఇంటి మీద ఫ్లాగ్ చాలా బాగా చేస్తారు. ఈ ఇయర్ ఏ ఇబ్బంది కలగకుండా వాహన